నెల్లూరు నగరంలో మహాశక్తి కార్యక్రమం శనివారం జరిగింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి, సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జి పొంగూరు నారాయణ 54, 52, 47 డివిజన్లలో పర్యటించారు. ఈ సందర్భంగా డివిజన్లలోని స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాళ్లు ఆయనకి ఘనస్వాగతం పలికారు. ముందుగా 54వ డివిజన్ జనార్దన్ రెడ్డి కాలనీలో జరిగిన మహాశక్తి కార్యక్రమంలో నారాయణ పాల్గొని ఇంటింటికి వెళ్లి చంద్రబాబు మహిళల కోసం ప్రవేశపెట్టనున్న సంక్షేమ పథకాలను వివరించారు. అక్కడి నుంచి 52వ డివిజన్ రంగనాయకులపేటకు చేరుకున్నారు. శ్రీ తల్పగిరి రంగనాథస్వామి వారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడున్న కోనేరు ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. డివిజన్లోని ఇంటింటికి వెళ్లి టీడీపీ హయాంలో జరిగిన అభివృద్దిని ప్రజలకు తెలియజేశారు. చివరగా 47వ డివిజన్ గుప్తా పార్కులో మహాశక్తి కార్యక్రమం చేపట్టారు. స్థానిక శివాలయంలో పరమేశ్వరుడిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. డివిజన్ మాజీ కార్పొరేటర్ ధర్మవరం సుబ్బారావు ఆధ్వర్యంలో నారాయణకి ఘనస్వాగతం పలికారు. మహిళలు ఆర్థికంగా ఎదగాలన్న ఉద్దేశంతోనే మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వారి కోసం అనేక పథకాలు తీసుకొస్తున్నారని మాజీ మంత్రి నారాయణ తెలిపారు. నగరాభివృద్ది ఏ ప్రభుత్వ హయాంలో జరిగిందో ప్రజలందరూ ఆలోచన చేయాలని కోరారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలన్నారు. అలాగే ప్రజలందరూ ఓటు హక్కుపై అవగాహన కలిగి ఉండాలని, మీ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకుని మంచి నాయకుడిని ఎన్నుకోవాలని నారాయణ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ముఖ్యనేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. రంగనాయకస్వామిని దర్శనం చేసుకుని ఇప్పుడు 47 డివిజన్కి వచ్చాను. 47కి ఈ మహాశక్తి ప్రోగ్రాంలో మహిళలకి 4 కార్యక్రమాలని అంటే మేనిఫెస్టోలో చేర్చడం జరిగింది. మన పార్టీ అధినేత, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు మహానాడులో భవిష్యత్తు గ్యారంటీ అనే కార్యక్రమంలో మహిళలకు ప్రత్యేకంగా 4 కార్యక్రమాలు ఇచ్చారు. ఆ 4 కార్యక్రమాలు రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళకు తెలియజేయటమే మహాశక్తి కార్యక్రమం. ఇది నెల్లూరులో చాలా చాలా అనూహ్యంగా, అనూహ్య స్పందనతో జరుగుతుంది. ఈరోజైతే నెల్లూరు సిటీలో ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ చేస్తున్నాం. దాదాపు 40 వేల ఇళ్ళకి ఈ తెలుగుదేశం కార్యకర్తలు పోయి, మహిళలు ప్రత్యేకంగా మహిళలు పోయి ఆ 4 కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి చదువుకునే పిల్లలకి, ఎంతమంది చదువుకునే పిల్లలుంటే అంతమందికి 15,000 ఇచ్చేటట్టుగా ఎటువంటి కటింగ్ లేకుండా. మళ్ళా ఈ ప్రభుత్వం అయితే ఒకసారి 14,000 అన్నది, మళ్ళీ ఇప్పుడు 13,000 అన్నారు. అలాంటి కటింగ్లు ఏమీ లేకుండా ఎంతమంది ఉంటే చదువుకుంటుంటే అంతమందికి 15,000 ఇచ్చేటట్టుగా ఒక బహుతర కార్యక్రమాన్ని. రెండవది, 18 ఏళ్ళు దాటిన ప్రతి మహిళకు, 18 ఏళ్ళు దాటిన ప్రతి మహిళకు, ప్రతి ఆడబిడ్డకు నెలకు 1500 లెక్కన 18 వేల సంవత్సరానికి ఇచ్చే విధంగా, అది 59 సంవత్సరాల వరకు, అంటే 59 సంవత్సరాలు ఎందుకంటే 60 ఏళ్ళ నుంచి వాళ్ళకి పెన్షన్ ఇస్తుంది కాబట్టి. అలా రెండో కార్యక్రమం. మూడో కార్యక్రమం మీకు అందరూ తెలిసిందే, సిలిండర్ యొక్క రేట్లు అనూహ్యంగా 2019 తర్వాత అనూహ్యంగా పెరిగినాయి. అందువల్ల మహిళలు ఇబ్బంది పడకూడదని, మళ్ళీ ఎక్కడ కట్టెలు పోయిపోతారో అనే ఉద్దేశంతో 3 సిలిండర్లు ఉచితంగా ఇచ్చే విధంగాను, అదేవిధంగా బస్సు ప్రయాణంలో ప్రతి మహిళకి ఉచిత ప్రయాణం ఇచ్చేటట్టుగా ఈ 4 కార్యక్రమాలని మహానాడులో మహిళలకు ప్రత్యేకంగా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. వాటిని వివరించమని అధినేత ఆదేశంతో ఈరోజు నెల్లూరు సిటీలో ప్రత్యేకంగా రాష్ట్రం మొత్తం చేస్తున్నారు. చాలా సంతోషం, ఎక్కడ చూసినా అనూహ్యమైన స్పందన ఉంది. తెలుగుదేశం రావాలి, ఎందుకంటే రేట్లు పెరిగిపోయినాయి. చెత్త పన్ను అన్నారు, ఆ పన్ను అన్నారు, ఈ పన్ను అన్నారు, ట్యాక్సులు పెరిగిపోయినాయి. ఇవన్నీ ప్రజలు పూర్తిగా అర్థం చేసుకొని ఈరోజు మళ్ళీ తిరిగి తెలుగుదేశం రావాలని కోరుకుంటున్నారు. అందువల్ల ఈ యొక్క కార్యక్రమంలో, ఈ మహాశక్తి కార్యక్రమంలో పాల్గొన్న నెల్లూరు సిటీలోని ప్రతి మహిళని నేను నిజంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఈరోజుతో ఫస్ట్ ఫేజ్ పూర్తవుతుంది. సెకండ్ ఫేజ్ మళ్ళా 22వ తేదీ నుంచి ఈ మంత్ వరకు చేస్తాం. ఈ మధ్యలో ఎలక్షన్ రూల్స్, ఎలక్షన్ యొక్క ఏదైతే ఓటర్స్ వెరిఫికేషన్ జరుగుతుంది. ఎలక్షన్ కమిషను ఓటర్ వెరిఫికేషన్ చేయమన్నారు. అది 21వ తేదీతో పూర్తవుతుంది కాబట్టి ఈ సోమవారం నుంచి 21వ తేదీ వరకు నెల్లూరు సిటీలో ఉన్న 28 డివిజన్లో ఉన్న
డివిజనల్ ఇన్ఛార్జ్ కావచ్చు, ప్రెసిడెంట్స్ కావచ్చు, సెక్రటరీస్ కావచ్చు, బూత్ కన్వీనర్లు కావచ్చు, బిఎల్ఎస్ కావచ్చు, అందరు కూడా ఈ ఓటర్ వెరిఫికేషన్ దానికి, ఎందుకంటే డిలీట్ చేయాల్సినవి ఉన్నాయి, యాడ్ చేయాల్సినవి చాలామంది కోరుకుంటున్నారు. మా ఓట్లేదు సార్, యాడ్ చేయించండి, యాడ్ చేయించండి. ఈ కార్యక్రమాన్ని మళ్ళీ టేకప్ చేస్తాం. అందువల్ల నెల్లూరు సిటీలో ఉన్న ప్రజలందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఓటు ఎలిజిబుల్ ఉన్న వాళ్ళందరూ ఓటుని ఎన్రోల్ చేసుకోండి. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం, ప్రజాస్వామ్యంలో 5 సంవత్సరాలకు ఒకసారి మీరు జడ్జిమెంట్ ఇస్తారు ఎవరు ఉండాలా ఎవరు ఉండొద్దని. అందువల్ల ప్రతి ఒక్కరు ఓటుని ఎన్రోల్ చేసుకుంటే మీ ఓటు ద్వారా మంచి ప్రజలను ఎన్నుకోవటానికి ఉంటుంది. అందువల్ల దయవించి ప్రతి ఒక్కరు 21వ తేదీలోపల మీ అమూల్యమైన ఓటుని ఎన్రోల్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. దానికి మా యొక్క కార్యకర్తలు మీ ఇంటికి వస్తారు, మీతో డిస్కస్ చేస్తారు ఎవరికి ఓటు ఉంది ఎవరికి లేట్లేదని. అందువల్ల నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఉన్నత చేసిన కనుత నారాయణ గారిది. అలాగే నెల్లూరు నగర ప్రజలు ఎప్పటి నుంచో తీరని కోరిక అండర్ డ్రైనేజీ. అది దాదాపు 85% తెలుగుదేశం ప్రభుత్వంలో పనిచేసిన ఘనత నారాయణ గారిది. అలాంటి దాన్ని ఇక్కడ మాజీ మంత్రి, ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే అనిల్ గారు దాన్ని సర్వనాశనం చేశారు. ఇప్పుడు ప్రజలందరూ కూడా ఒకటే కోరుకుంటున్నారు, అభివృద్ధి దాత నారాయణ గారు రావాలా, నెల్లూరు నగరాన్ని అభివృద్ధి చేసే పని నారాయణ గారిది అని. రాజధాని లేని రాష్ట్రంగా ఈ తీసిన ఘనత మన జగన్మోహన్ రెడ్డిది. అలాంటి ప్రభుత్వాన్ని తొందరగా పంపించేదానికి అందరూ కూడా సన్నద్ధమయ్యారు. ఎప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వస్తుందని పేదలు, మధ్యతరగతి, ఉన్నత స్థాయి అందరూ కూడా ఉద్యోగస్తులు కానుంచి అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. అందుకని రాబోయే రోజుల్లో తెలుగుదేశానికి ప్రతి ఒక్కరు కూడా సైకిల్ గుర్తుకు ఓటేసి నారాయణ గారిని, నెల్లూరు నగరాన్ని సుందర వందనం చేసేందుకు ఆయన్ని గెలిపించాలని మేమందరం కూడా ప్రార్థిస్తున్నాం. ఇక్కడ స్థానిక నాయకులందరూ వచ్చిన అందరికి కూడా ధన్యవాదాలు. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.